పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రజల తరపున పోరాడే వికీ ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి నామినేషన్ వేడిస్తున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ కు మేధావులు అంటే భయమని, టీఆర్ఎస్ కు దుబ్బాక దడ పుట్టి జీహెచ్ఎంసీ లో అడ్రస్ గల్లంతైందని ఎద్దేవా చేశారు. గత ఎమ్మెల్సీ ఎన్నికలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వరరెడ్డి ఈనాడు ఉద్యోగుల పీఆర్సీ, నిరుద్యోగ వృత్తి, యూనివర్సిటీ సమస్యల గురించి మాట్లాడలేదని విమర్శించారు. మిషన్ భగీరథకు కమిషన్ భగీరథగా మార్చారని, కుర్చీ వేసుకుని నక్కల గండి ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేస్తామన్న కేసీఆర్ హామీలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. సీఎం కుర్చీ కాళ్లకు కొడుకు, కూతురు, అల్లుడు లాక్కునేందుకు ప్రయత్నించడంలో ప్రగతి భవన్ నుంచి బయటకు రాలేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ 100 కోట్లు ఖర్చు చేసిన టీఆర్ఎస్ గెలవదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మోత్కుపల్లి నరసింహులు, సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి రవీంద్ర నాయక్, నాయకులు చింతా సాంబమూర్తి, సంకినేని వెంకటేశ్వరరావు, గంగి మనోహర్ రెడ్డి, నూకల నరసింహారెడ్డి, మాధగోని శ్రీనివాస్ గౌడ్, మురిశెట్టి నాగేశ్వరరావు, నిమ్మల రాజశేఖర రెడ్డి, పోతేపాక సాంబయ్య, మునికుమార్ తదితరులు పాల్గొన్నారు. సమస్యల పట్ల, విద్యారంగంలో విద్యారంగ సమస్యల పట్ల అనేక ఉద్యమాలు నిర్వహించి పోరాటం చేసి అనేక ఇబ్బందులను, అనేక కష్టాలను అన్నింటినీ భరించి అమ్మ సిద్ధాంతం కోసం, పార్టీ కోసం, ప్రజల కోసం వారి దిశలు పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు శ్రీ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారిని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ గల అభ్యర్థిగా నిలబెట్టడం సందర్భంగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈ 3 జిల్లాలకు సంబంధించి, 3 జిల్లాలకు సంబంధించి మేధావి వర్గం అంతా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారనే నమ్మకంతో ఈరోజు వారి అభ్యర్థిగా ప్రకటించారు. ఈ ఎన్నికలు మేధావి వర్గం మన నిర్ణయాన్ని ప్రకటించే ఎన్నికలు. ఇలా మేధావి వర్గమే మౌనంగా ఉంటే, వాస్తవాలను గుర్తించకుంటే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులను గమనించకుంటే, మన నిర్ణయాన్ని ప్రకటించకుంటే ఏం జరగాలో అది జరుగుతుంది, వాళ్ళు అదే జరగబోతుంది. అందుకే మనందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం, మీ నిర్ణయాన్ని ప్రకటించండి. ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగుతున్నది, ఒక కుటుంబ పాలన కొనసాగుతున్నది, ఒక గడీల పాలన కొనసాగుతున్నది, ఒక అవినీతి పాలన కొనసాగుతున్నది. అటువంటి పాలనకు స్వస్తి పలకాలంటే ఇలాంటి నీచమైన రాజకీయాలకు సమాధి కట్టాలంటే దాన్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ ఏదో ఒక్కసారి గుర్తించాల్సిన అవసరం. ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి ఏ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందో ఒక్కసారి మేధావి వర్గం అంతా కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం. అనేక మంది అమరవీరుల ఆత్మ బలిదాన వల్ల సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆ రక్తపు మడుగుల్లో రాజ్యమైనటువంటి రాక్షసుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడో, ఏ విధంగా గడిన పాలన కొనసాగిస్తున్నాడో, ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రజలను కలవకుండా, ప్రజల సమస్యలను తెలుసుకోకుండా, ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచన లేకుండా ఏ విధంగా ప్రగతి భవన్ కు ఫామ్ హౌస్ కు పరిమితమైందో ఒక్కసారి ఆలోచించండి. మీ ఓట్ల వలనే, మన ఓట్ల వలనే నమ్మి అధికారం అప్పగిస్తే ఏ విధంగా మనం మోసం చేస్తుండో ఒక్కసారి మేధావులుగా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ తిరిగి దయచేసి అదే పొరపాటు చేయకండి. అలాంటి వ్యక్తికి, అలాంటి మోసగారికి గుణపాఠం చెప్పాలంటే మీకు ఒక మంచి అవకాశం ఈరోజు వచ్చింది కాబట్టి దయచేసి వినియోగించుకునే అవకాశం. టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొనే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ.
మేధావుల కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ, అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ, అమరవీరుల లక్ష్యాన్ని చేరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. దాని మీద ముఖ్యమంత్రి స్పష్ట దాఖలు బీఆర్సీ రావాలంటే ఇప్పుడు నిరుద్యోగుల అకౌంట్లో వేయాల్సిందే. అప్పుడు మాత్రమే ఈ నిరుద్యోగ యువకులు ఓట్లేస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలంటే ఈ ఓటు ద్వారా నిరుద్యోగుల పట్టిపండి. మన భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మన నోటిఫికేషన్ భయపడి ఓటీగా గెలిపించండి, మీకు పిఆర్సీ పక్కా వస్తుంది, నిరుద్యోగ భృతి వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నెలకొల్పబడుతుంది. అప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి గడి నుంచి బయటికి వస్తాడు. నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ గారి సమక్షంలో పెద్దలు, మాజీ మంత్రి వర్యులు, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ నరసింహ గారు, మేధావి మిత్రులు, పట్టభద్రులు అందరి యొక్క సమక్షంలో నామినేషన్ వేయడం జరిగింది. వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా విచ్చేసినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పట్టభద్రులందరికీ కూడా సవినయంగా మనవి చేస్తున్నాను, ఒక మార్పు కోసం మాకు అవకాశం ఇవ్వండి. మీ యొక్క సమస్యల కోసం మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటివరకు ఎన్నికైన యొక్క అభ్యర్థి కేవలం ఆయన స్వలాభం కోసం మాత్రమే చూసుకున్నాడు. విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసాడు, యూనివర్సిటీలను చిన్న భిన్నం చేసాడు, వైస్ ఛాన్సలర్సే లేరు కానీ ఆయన మాత్రం ఒక డీమ్డ్ యూనివర్సిటీ తెచ్చుకున్నాడు. అటువంటి వ్యక్తిని కాదు నేనని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు నిరుద్యోగులకు వృత్తి ఇవ్వలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, మరి ఉద్యోగులకు పిఆర్సీ లేదు. కాబట్టి మీ సమస్యల పక్షాన, మేధావుల యొక్క సమస్యల పక్షాన, ఈ మొత్తం మూడు జిల్లాల్లో ఉండే యొక్క ప్రజల యొక్క సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తానని ఈ సందర్భంగా మనవి చేస్తూ రాబోయే యొక్క ఈ పట్టభద్రుల ఎన్నికల్లో పట్టభద్రులందరూ ఒక అవకాశం ఇవ్వవలసిందిగా, మీకు సేవ చేసే ఒక అవకాశం ఇవ్వాల్సింది.